తోడు మధురాంతకం రాజారాం గారు వెంకటాద్రి రావడానికి ఇంకా రెండు గంటల టైం ఉంది అంత ముందుగా స్టేషన్కు వచ్చి బండి కోసం పడిగాపులు పడటం కొండలరావు గారి స్వభావానికి విరుద్ధం అరగంట ముందుగా బంట్రోత్ను స్టేషన్కు పంపడం అతడు సీటును ఆక్రమించి తలగడతోనూ శాలువాతోనూ సుఖాసనం ఏర్పాటు చేసి పెట్టాక తానేమో కొద్ది నిమిషాల ముందుగా స్టేషన్ లో వాలి కదలబోతుండగా బండెక్కడం అది కొండలరావు గారి పద్ధతి కొండలరావు గారి జీవితంలో ఓడల కాలం పోయి ఇలా బండ్ల కాలం రావడానికి కారణం ఏమిటంటారేమో మరేమీ విడ్డూరమైనది కాదులేండి మామూలు కారణమే అప్పుడేమో ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో గెస్టెడ్ ఆఫీసరు ఇప్పుడు పదవీ విరమణ చేసిన మాజీ ప్రభుత్వోద్యోగి అయినా లేటుగా వస్తేనే కదా ఇబ్బంది ముందుగా రావడం వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదు ఎటొచ్చి కాలాన్ని వేగించటం ఎలాగన్నదే ప్రశ్న పర్వాలేదు యాభై ఐదేళ్లే గడిచిపోయాయి రెండు గంటలు గడవ్వ కొండలరావు గారు వెయిటింగ్ హాల్లో ప్రవేశించి ఓ మూలగా సిమెంటు బెంచీ పైన కూర్చున్నారు ఒకసారి పరిసరాల్ని కలియ పరికరించారేమో హాసలేసం ఒకటి ఆయన పెదవుల పైకి ప్రాకి రాబోయింది తిరుపతి దేవాలయాల పట్నం గదా రైల్వే స్టేషన్ కట్టడంలో సైతం ఎంతో కొంత దేవాలయ వాస్తుపు తొంగి చూస్తోంది విశాలమైన వెయిటింగ్ హాల్లో కొందరు యాత్రికులు బిచాణాలు సర్దుకొని చల్లగా పవళించేశారు లగేజీ దొంతర్ల చుట్టూ కొందరు తిష్ట వేసుకుని కూచున్నారు కొన్ని జంటలు కేళీ విలాసంగా బెంచీలను ఆక్రమించుకున్నాయి పిల్లలు కొందరు కేరింతలు కొడుతూ స్తంభాల చుట్టూ తిరుగుతున్నారు ప్రవేశ ద్వారం దగ్గర నుంచి బుకింగ్ కౌంటర్ల దాకా విస్తరించి ఉన్న హాల్లోనైతే పరిస్థితి మరింత గజిబిజిగా ఉంది అడుగు తీసి అడుగు వేయడానికైనా వీలు లేకుండా ఆ ఆవరణ జనంతో కిటకిటలాడుతూ ఉంది విళ్ళుప్పరం నుంచి వచ్చే చిన్న రైలు ప్లాట్ఫారంలో లో ఆగిందేమో ఏంది కామో ఆడియే గోదా ఆడే పయ్య ఇన్నాంగో ఉళంగిట్టా కేక్క విలయ లాంటి పలకరింపులతో దక్షిణాది జనం ఉప్పెనలా వరదల గేట్ల గుండా దూసుకొచ్చేస్తున్నారు కటువైన సత్యం ఒకటి బోధపడినట్టుగా కొండలరావు గారి ముఖం వెలవెల పోయింది వివిధ వయోరూపాల వివిధ వేషాల వివిధ భాషల వివిధ హావభావాల ఆ మహాజన మధ్య తన ఒంటరి తనమేమిటో ఆయనకి స్ఫురించింది ఇంతమందిలోనూ తనను పలకరించేవాడు లేడు తెలిసిన ముఖం లేదు ఆ మాటకొస్తే ఈ రైల్వే స్టేషన్లో కాదు తాను పుట్టి పెరిగి జీవించిన ప్రపంచంలో సైతం తన స్థితి ఇంతకంటే మెరుగ్గా లేదేమో రీత్యా తానెన్నో ఊళ్ళు తిరిగాడు ఎందరో మనుషుల్ని కలుసుకున్నాడు కానీ పరిచయాలను పెంపొందించుకోలేదు అనుబంధాలను పెరగనివ్వలేదు ఆత్మీయతల్ని నెలకొల్పుకోలేదు నూట నాలుగు డిగ్రీల ఉద్యోగ జ్వరంలో నిత్యము నిరంతరము సర్క్యులర్లు మెమోలు షీట్లు ఫైళ్లు మొదలైన వాటిని గురించే పలవరిస్తూ ఉండే పోయేవాడు చివరకు తన జీవితాన్ని మనసును కుటుంబ సభ్యులతో పంచుకునే ఓపరికం కూడా తనకు లేకపోయింది తీరా శిక్ష విధించబడిన తర్వాత గాని తన నేరమేమిటో అది ఎంతటిదో తనకి తెలిసి రాలేదు కొడుకులు నలుగురు నాలుగు దిక్కుల్లో ఉండిపోయారు టెలిగ్రామ్ అందుకున్న తర్వాత ఎక్స్ప్రెస్ బండ్లలో బయలుదేరిన ఇరవై నాలుగు గంటల్లో గాని తన దగ్గరకు రాలేనంత దూరంలో వాళ్ళు నివసిస్తున్నారు రెండేళ్ల క్రిందట హఠాత్తుగా కనుమరిగైపోయిన అర్ధాంగి అంతకంటే కఠిన శిక్షకే తనను గురి చేసింది ఏ విధంగా చూసినా తాను బరా బయలుదేరు మైదానంలో ఒంటరి చెట్టులా మిగిలిపోయాడు లేదంటే ఈ ఒంటరి చెట్టులో ఒకే ఒక చిటారు కొమ్మ మాత్రం పచ్చగా రెపరెపలాడుతూ ఉంది అదైనా ఎంతో కాలం తనను అంటిపెట్టుకుని ఉండదు తీసుకెళ్లి దాన్ని ఇంకొక చెట్టుకు అంటుగట్టడం సాంప్రదాయం అంత పని జరిగితే తాను అసలు సిసలు బ్రోడులా మిగిలిపోవడం ఖాయం అయినా ఆ పని మాత్రం చేయక తప్పదు ఆ అంటుగట్టే పనికి కూడా ముహూర్తం నిర్ణయమైపోయింది అయితే అది ఒక చేతి మీదుగా జరిగే పని కాదు ఊరే అబ్బాయిలు నేను చేయవలసింది చేశాను ఇప్పటిక మీరు మీ కుటుంబాలతో తరలి రావాలి ముందుండి మన కుటుంబంలోని ఈ ఆఖరి శుభకార్యాన్ని మీ అజమాయిషీ క్రింద జరిపించాలి అని ఆయన కుమారులకందరికీ వర్తమానం తెలియజేశాడు ప్రత్యుత్తరంగా పెద్ద అబ్బాయి దగ్గర నుంచి ఐదు వేల రూపాయలకు ఒక చెక్కు వచ్చింది రెండోవాడు రెండు రోజుల ముందుగా వచ్చి పెళ్లికి హాజరు కాగలనంటూ భరోసా ఇచ్చి తానొక నెక్లెస్ ను చెల్లెలికి కానుకగా ఇవ్వగలనని తెలుసుకున్నాడు మూడవ వాడికి ఆఫీస్ ఇన్స్పెక్షన్ సందర్భంలో ఊపిరి త్రిప్పుకోకుండా కూడా సాధ్యం కావడం లేదట ఏం చేయమంటారు నాన్న నేను రావడం సాధ్యం కాదేమో అని సందేహం వెలిపించాడు నాలుగో వాడి విషయం మరింత తలక్రిందులుగా ఉంది ఏదో ట్రైనింగ్ నిమిత్తం వాడు డార్జిలింగ్ వెళ్లి నెల రోజులు మాత్రమే అయ్యిందట నేనింత దూరం ఒంటరిగా అలా రానండి మామగారు అంటూ చిన్న కోడలు ఉత్తరం రాసింది మునుపటికొక పెద్ద మనిషి ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా తనకు బదులుగా ఓ దుడ్డు కర్ర పంపేవాడట చివరకు తన ఇంత పెళ్లి పెట్టుకునేటప్పటికీ బండెడు దుడ్డుకర్రలు అతిథి సత్తములకు బదులుగా ఆయన ఇంటికి చేరుకున్నాయట ఆ కథ గుర్తుకొచ్చి కొండలరావు గారు పిక్కముఖం పెట్టేశారు నా సమస్య డబ్బును గురించి కాదర్రా బాబులు మనుషులు గురించి మంచికైనా చెడుకైనా మనుషులు ముఖ్యం అంటూ బ్రహ్మాండం బద్దలయ్యేటట్టు గొంతెత్తి చెప్పాలనిపించింది ఎవరో భక్కును నవ్వినట్లై ఆయన తృళ్ళిపడ్డారు ఆ మాట చెప్పవలసింది అబ్బాయిలకు కాదయ్యా కొండలరావు నువ్వే చెప్పుకోవాలి అని ఎవరో చెవిలో చెప్పినట్టయింది పెళ్లికింకా పదిహేను రోజులైనా గడువు లేదు తిరుపతికి చేరువుగా నగరా అనే చిన్న బస్తీలో కొండలరావు గారికి ఒక మరదలుంది కొంచెం ఆడదిక్కు ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెను వెంటబెట్టుకుని వెళ్లాలని ఆయన తిరుపతి ప్రయాణం పెట్టుకున్నారు పాపం ఆమెదేమీ తప్పలేదు కోడలు కనుపొద్దులుగా ఉండటం వల్ల ఆమె ఇల్లు దాటి రాలేని పరిస్థితి నాకు మాత్రం అమ్మాయిని పెళ్లి కూతురుగా చెయ్యాలని లేదా బావా కోడలు తీర్థమాడగానే బయలుదేరి వస్తాను అంటూ హామీ ఇచ్చింది కానీ ప్రసవం జరగడానికి బాహ్యమైన ప్రాపంచిక కారణాలతో నిమిత్తం ఉండదు కదా అందుకు నవమాసాలు నిండాలి అవి నిండేటప్పుడు గారి ఒక్కసారిగా వేడిగా నిట్టూర్పు సరేనమ్మా అట్టాగే బయలుదేరిరా అంటూ తిరుగుదారి పట్టేశారు గంట రెండు తిరుపతి నుంచి ధర్మవరం గుంతకల్లు ద్రోణాచలం మీదుగా సికింద్రాబాదు వెళ్ళు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రెండో నంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చి నిలిచింది అంటూ మైక్ లో ప్రకటన వినిపించింది కొండలరావు గారి నెమ్మదిగా లేచి వెళ్లి జన కంపార్ట్మెంట్ లో కిటికీ ప్రక్కన ఒక సీటు చూసుకోగలిగారు గమ్యస్థానం చేరుకునేటప్పటికీ ఎంత లేదన్నా ఎనిమిది కావచ్చు చేతిలో ఒక పత్రిక ఉండడం మంచిదనుకుంటూ ప్లాట్ఫామ్ పైకి వచ్చిని చూశారు అలా చూచిన క్షణంలో ఒక ఆశ్చర్య వీచిక ఆయన ముఖంలో గిర్రు గిర్రును సుళ్ళు తిరిగింది ఓరి ముండా కొడక ఎక్కడ మినుగి ఎక్కడ తేలావు రా నాగులయ్య నువ్వు ఇక్కడున్నావా అనుకున్నాడు కొండ దిగి వచ్చాడేమో నున్నటి బోడుగుండుకు తువ్వాలు చుట్టుకున్నాడు నాగులయ్య పెట్టి మోకాళ్ల దాకా చుట్టుకున్న పంచకట్టు పైన అరచేతుల పొట్టి చొక్క తొడుక్కున్నాడు మెడలో తాయెత్తు ముంజేతికి రాగి కడియం రిటైర్మెంట్ వాడిపైన తన ప్రభావమేమీ చూసునట్టు లేదు నాటికీ నేటికీ పుడి పిడిగుండల్లే ఉన్నాడు కడప జిల్లాలో ఎక్కడో ఒక కుగ్రామం విడిది బహుశా స్వస్థలానికి తిరిగి వెళ్తున్నాడేమో నాగులయ్యా అని పిలవాలనిపించింది కాని ముడిపడ్డ పెదవులు విడివడలేదు పిలుపు గొంతుకలోనే కొట్టుమిట్టాడుతుంది కొన్ని పాత అనుభవాలు వాడికి తనకు మధ్య చేదు జ్ఞాపకాలుగా ఉండిపోయాయి మరి వాటిని ఛేదించుకుని తాను ఆవతలకి వెళ్లడం గాని వాడు ఈవలకి రావడం కాని సాధ్యం కాకపోవచ్చు హోదాలో తేడా ఉన్నప్పటికీ ఉద్యోగానికి సంబంధించి కొండలరావు గారిని సమాంతర రేఖలా వెంబడిస్తూ వచ్చినవాడు నాగులయ్య పులివెందుల ప్రాంతాన్ని పోతుగడ్డ అంటారు అక్కడి నుంచి వచ్చాడేమో తలపైన పిడుగు పడుతుందన్న చెక్కు చెదరిని స్వభావం వాడిది వాడు వాచ్మెన్ గా ఉండే ఒక పాతికి ఒకసారి జమ్మల మడుగు తాలూకా ఆఫీస్ నుంచి మూడు కుర్చీలు గల్లంతైపోయాయి రెండు వందల రూపాయలు జరిమానా వేస్తే మారు మాట్లాడకుండా చెల్లించేశాడు ప్యూర్ గా ప్రమోషన్ అందుకున్న తర్వాత వాడిని ఒకసారి ఇంటికి కావలిగా పెట్టి తాను క్యాంపుకి వెళ్లి వచ్చేటప్పటికీ పూటగా తాగి చింత ముద్దులా వసారాలో పడి ఉన్నాడు జీపు డ్రైవర్ లేపపోతే ఎప్పుడంటే అని కసురుకున్నాడు ఒక బకెట్టు నీళ్లు తెప్పించి ముఖాను పోయిస్తే అప్పుడు లేచి కూర్చుని తప్పైపోయింది స్వామి మన్నించాలా అంటూ పళ్ళి కిలించాడు ఇంకొకసారి తాను రాజంపేటలో సబ్ కలెక్టర్ గా ఉండగా వీడు మూడు రోజుల సెలవులో స్వగ్రామానికి వెళ్లి తీరిగ్గా వారం రోజుల తర్వాత తిరిగి వచ్చాడు ఒక ఇంక్రిమెంట్ కట్ చేసినట్టు కాగితం చేతికిప్పిస్తే వాడికి చీమ కుట్టినట్టయినా లేదు ఇవన్నీ కాకుండా ముఖం వాచేటట్టుగా తాను వాణ్ణి చెడ మెడ తిట్టిన సందర్భాలెన్నో కాల్చుతున్న బీడిని పూర్తిగా ఊది పారేసి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు నాగల ఎత్తటాలను లేచి నిల్చున్నాడు చటుక్కుని బండివైపు తిరిగేసరికి కంపార్ట్మెంట్ కిటికీ దగ్గర తెలిసిన ముఖం ఒకటి కనిపించినట్టయింది కొద్ది క్షణాలు వాడు తన కళ్ళను తానే నమ్మినట్టు లేదు తాను లోనైంది భ్రమ కాదని రూఢి చేసుకున్నాక రెండంగల్లో బండి దగ్గరకొచ్చి పడ్డాడు దండాలండి అయ్యగారు ఏళ్నోరు వెంకటా చలపతిలా కనిపించినారు బాగుండరా ఆ మధ్యన ఆ అమ్మగారు పోయినారని వింటిన్లండి మనసు మనసులో లేకుండా పోయింది బంగారు తల్లి చల్లటి చేతులతో నాకెన్నిసార్లు అన్నం పెట్టిందో తన కళ్ళల్లో నిలిచినందుకై ఉండదు కాని అయ్యగారి ముఖంలో ఎక్కడ కనిపించిపోతుందోనని నాగులయ్య తల క్రిందికి తీంచుకున్నాడు ఎప్పటికప్పుడు సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉన్నానులేండి అయ్యగారు రిటైర్ అయినాక తమరు కదిరి వచ్చి చేరిపోయినారంట కదండి అబ్బాయిల వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాక నాగులయ్య అమ్మాయిని గురించి ప్రస్తావించాడు అయ్యగారు రుక్కమ్మగారు బాగుండారా పెండ్లి జరేసినారా లేదురా సంబంధం కుదిరింది రెండు వారాల్లోనే ఉంది ముహూర్తం దగ్గర్లో స్వంత మనుషులెవరూ లేకపోయిరి లేకపోయి అందుకనే ఇలా తిరుగుతున్నా అయ్యగారు మీరే చెంత పెట్టుకోకండి చిన్నమ్మగారి పెండ్లి లచ్ఛనంగా జరిగిపోతుంది బండి బయలుదేరబోతున్నందుకు సూచనగా గంట మోగింది ఒరే నాగులయ్య అయోరో ఏం లేదు లేరా నీకు పెండ్లి పత్రిక బండి కదిలింది నాగులయ్య రెండు చేతులు కిటికీ దగ్గరకు సాచాడు ఇంక్రిమెంట్ కత్తిరించిన చేతులతోనే నాగులయ్య చేతిలో పెండ్లి పత్రికను పెట్టారు కొండలరావు గారు నాలుగు రోజుల తర్వాత ఒక నాటి ఉదయం కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వెనుక వైపున ఉన్న ఒక పాతకాలపు మహిదీలో గంట ఇంకా ఆరుగాక ముందే తెల్లవారిపోయింది ఉలిక్కి పడ్డట్టుగా కొండలరావు గారు మేలుకున్నారు హాల్లో నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఏ మాటలు చిన్నమ్మా నీకు పెండ్లను తెలియకపోతే చెప్పలేను గాని తెలిసినాక నేను రాకుండా ఉంటానా ఇప్పుడైతే పెద్దగానివైపోయినావు గాని తప్పటినుంచి నేన్నెత్తుకుని పెంచిన చేతులు గతంటమ్మా ఇవి అవును గాని నీకు మాత్రం వీలుండద్దా నాగులయ్య నాకు వీలా నన్నెవడు ఆపుతాడమ్మా నీ పిచ్చిగాని కొడుకులు కూతుళ్ళు ఉన్నాననుకో ఉంటే మాత్రం నాకొకరు పెట్టి పోతులు అక్కర్లేదే నన్ను నమ్ముకుని ఓ నాకు నాకొచ్చే పింఛను డబ్బులు జాలు మాకు అది సరిగాని ఇదేందమ్మా పెండ్లు ఈ మాదిరిగా ఉంది చెంజి పళాయిగాడి నగరిలా ఉంటే సరిపోయిందా దీనికి సున్నం కొట్టద్దా రంగులయ్యొద్దా తలుపుకి ద్వారబంధాలకి బెట్లు పెట్టద్దా సర్లే ఆ పళ్ళన్నీ రేపటి నుంచి చూసుకుందాం ఇప్పుడు నువ్వు ఏ మూల్లోనైనా పారా పలుగు ఉంటే పైకితి ఇంటి చుట్టూ పల్లెరు పిచ్చి మొక్కలు బలిసిపోయి ఉన్నాయి ఎండెక్కేటప్పటికి నీట్గా చెక్కేస్తాను ఒరే ఒరే నాగులయ్య ఎప్పుడొచ్చావురా నువ్వు లేడికి లేచిందే పరుగునుకుంటే లాగురా ముఖం కడుక్కుని ముందుగా నాస్టా సంగతి చూడు గది గుమ్మల్లోకి వచ్చిన కొండలరావు గారు నాగులయ్యని పరామర్శించారు మొత్తానికి నాగులయ్య రాకుతో ఆ ఇంటికి పెళ్లి కళ్ళ వచ్చేసింది బజార్లో సున్నం ఎక్కడ దొరుకుతుంది దాన్ని ఇంటికి చేర్చుకోవడానికిన్న వాహన సదుపాయాలేమిటి ఆ సున్నాన్ని విడగబోయటం ఎలాగా గోడలకు వెళ్లవేసే మనుషులు ఎక్కడ దొరుకుతారు వాళ్ళక ఆ పని చేసినందుకు ఏమాత్రం ముట్ట చెప్పాల్సి ఉంటుంది ఇలా కొండలరావు గారికి అంతుబట్టని ఎన్నో సమస్యల్ని నాగులయ్యి చిటికలో తేల్చి పారేశాడు బండిలో తుమ్మ దుంగల్ని తోలుకొచ్చాడు వాటిని చీల్పించి ఎండలో వేయించాడు నాలుగు చోట్ల వాకబు చేసి మేలురకం బియ్యం తీసుకొచ్చాడు రాళ్ళేర్పించి బస్తాల్లో పోసి కుట్టించాడు మిరపకాయలు ధనియాలు పసుపు లాంటి వాటిని పొడి చేయించుకొచ్చి డబ్బాల్లో నింపాడు సన్నాయి మేళగాళ్లని వంట బ్రాహ్మల్ని పందిరి జోడించే వాళ్ళని తోలుకొచ్చి కొండలరావు గారితో భేటీ చేయించాడు పెళ్లి దగ్గరకొచ్చేసరికి ఒకరుగా ఒకరొకరుగా ఇద్దరుగా చిన్న చిన్న బృందాలుగా రాసాగారు కానీ వాళ్లకు చక్కబెట్టవలసిన పెళ్లి పనులేమీ లేకపోయాయి ఆఖరుకు కొండలరావు గారు సైతం సోఫాలో చేరగలబడి పనులన్నీ అయిపోయినట్టేనట్రా నాగులయ్య ఇంకేమీ బాకీ లేదా అనవలసిన పరిస్థితి ఏర్పడింది ఒకరోజు ముందుగా పెళ్లి సంబరాలన్నింటినీ అన్నింటినీ పరమేశ్వరి వ్రతానికి చేరవేయించాడు కన్యకాపరమేశ్వరి పత్ర సత్రానికి చేరవేయించాడు నాగులయ్య యక్షుడు నిక్షేపాన్ని కాయసెట్టుకున్నట్టుగా అక్కడి స్టోర్ రూమ్ తాళాలను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు మధ్యాహ్నానికల్లా స్వీట్లు సిద్ధమైపోయాయి ఆ పైన వంట పనులు ప్రారంభమయ్యాయి సాయంకాలానికి మగ పెళ్లి వాళ్ళొచ్చి వాళ్ల విడిదిలో దిగిపోయారు దీపాలు వెలిగాయి బాజాలు మ్రోగాయి ఎనిమిదింటికే వడ్డన మొదలైంది పది పదకొండు దాకా ఐదారు బంతులు లేచాయి ంధుమిత్రులు ఎక్కడి వారక్కడే పడుకున్నారు రెండు గంటలప్పుడు కొండలరావు గారికి మెలుకు వచ్చింది బాత్రూం వైపు వెళ్తూ ఆయన తొంగి చూశాడు నాగులయ్య ఒంటరిగా గోతాం పట్ట పైన కూర్చొని ప్లాస్టిక్ సంచుల్లోకి ఫలపుష్ప తాంబూలాలు నింపుతున్నాడు ఏమిట్రా నాగులయ్య నువ్వు ఇంకా పడుకోలేదా అన్నారు కొండలరావు గారు ఆ నిద్రకేముందిలేండి అయ్యగారు రేపటి నుంచి ఇరవై నాలుగు గంటలు నిద్రపోయినా మనల్ని ఎవరు తెల్లవారుజామున సూత్రధారణ సవ్యంగా జరిగిపోయింది ఉపాహారాలు ముగిసిన తర్వాత క్రమక్రమంగా సత్రం ఖాళీ అయిపోసాగింది మిగిలిన బంధువులు కూడా ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు పొద్దు పడమెట్టికి వాలింది అంపకాలు అప్పగింతలు జరుగుతున్నాయి ఏ సందులో నుంచో పెళ్లి కూతురు నాగులయ్యకు కబురు పెట్టింది అతడు వెళ్ళి ఎదుట నిల్చుకునేసరికి గుండెల్లోని దుఃఖం అంతా ఎగదట్టిందేమో ఆమె గొంతుక వృద్ధమైపోయింది అతడి చేతులు రెండు గట్టిగా పట్టుకుంటూ నాగులయ్యా నాన్నగారికి నువ్వే దుక్కు అంటూ భోరిని నెయిట్ చేసింది నీక చింత ఏమీ వద్దులే చిన్నమ్మా నేనెప్పుడు పిలిస్తే ఆ పలికేటంత దూరంలో ఉంటాననుకో ఇంకా మాట్లాడితే నా పెళ్ళాన్ని కూడా తీసుకొచ్చి ఈ ఇంట్లోనే ఒక పక్కగా ఉండిపోతాను ఈ కాపురంలో నువ్వు సంతోషంగా ఉండాలా అంతే మాకు కావలసింది మళ్ళీ పది రోజులు గడిచిపోయాయి పెళ్లికి వచ్చిన కొడుకులు భార్య బిడ్డలతో పాటుగా వెళ్లిపోయారు కొమలన్నీ పోగొట్టుకున్న బోధెల కొండలరావు బోసిగా మిగిలిపోయారు ముఖంలో మునిపట్టి జీవకళ లేదు బహుశా మర మనిషి అనేది ఇలాగే ఉంటుందేమో స్విచ్ నొక్కితే గాని ఈయనలోను కదలిక లేదు ఐగోరో నీళ్లు కాగినాయండి ఆయన స్నానం చేస్తారు ఐగోర చలవ బట్టలు ఇక్కడున్నాయండి ఆయన దుస్తులు మార్చుకుంటారు అయ్యోరు భోజనం వడ్డించేసినాడండి ఆయన భోజనం చేస్తారు పోయిన తర్వాత నాగులయ్య గనక దీపం వెయ్యకపోతే ఆయన తన గదిలో చీకటిలోనే ఉండిపోతారు మళ్ళీ అయ్యిన మామూలు మనిషి అయ్యేదెప్పుడో అనుకున్నాడు నాగులయ్య ఒకనాటి దీప దీపాల వేళ కొండలరావు గారు నాగులయ్యను పిలిచారు ఒరే నాగులయ్య అందరికీ ఈ నాములిచ్చేశాను గాని నీకేమీ ఇవ్వలేదు సరే ఈనాం సంగతి తర్వాత చూద్దాంలే పాపం పెండ్లి పనుల మూలంగా బాగా డస్సిపోయి ఉంటావు ఇదిగో డబ్బు ఒకసారి కొట్టువైపు వెళ్ళిరా అన్నారు ఆయగారు దండాలండి మీరిస్తే వద్దనడానికి నోరాడదు గాని ఆ పనికి మాత్రం తీసుకోనండి బక్కెట్టు నీళ్లు నా ముఖం పైన దిమ్మరించినాక మళ్ళీ ఆ పని జోలికెప్పుడూ పోలేదండి అన్నాడు నాగులయ్య <N> <N> <N>